వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వైఫల్యానికి ఎవరు బాధ్యులనే విషయమై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాద ప్రాంతాన్ని స్వయంగా వచ్చి పరిశీలించి క్షతగాత్రులను పరామర్శిస్తానని అన్నారు. అయితే సహాయ చర్యలు ఆటంకం కలగదన్నటువంటి నేపథ్యంలో కూడా సూచనలతో తాత్కాలికంగా ఆయన విరమించుకున్నారు. భారీ స్థాయిలో కూడా ప్రమాదం జరగడంతో 17 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం ఆయన కలిచివేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగినటువంటి ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వైఫల్యానికి ఎవరు బాధ్యులనే విషయమై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాద ప్రాంతాన్ని స్వయంగా వచ్చి పరిశీలించి క్షతగాత్రులను పరామర్శిస్తానని అన్నారు. అయితే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనలతో తాత్కాలికంగా ఆయన విరమించినట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో 17 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలిచివేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇప్పటికే 17 మంది మృతి చెందారు, 35 మందికి ఆ పైగా కూడా గాయపడినట్టు తెలుస్తుంది. ఈ విషయమై పవన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అయితే అధికారులతో చర్చించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఆయన రాత్రి అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేబరీస్ ఫైర్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్సైజ్ ఫోర్స్ సేఫ్టీ ఆర్గనైజర్స్ పరీక్షిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం ఈ నిబంధనలు అతిక్రమించడం జరిగిందా, అదే విధంగా ఇంకేదైనా అంతకుమించి సక్రమంగా అన్ని సక్రమంగా ఉన్నాయా, లేక ఏదైనా విషయాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు అడగడం తోటి ప్రమాద వైఫల్యానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్నిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీయడం జరిగింది. అయితే ఎస్ఎన్సీఆర్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు కొనసాగుతున్నటువంటి ఈ కర్మాగారానికి సంబంధించి ఇద్దరు యజమానులు ఉన్నట్టుగా కూడా అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇద్దరు యజమానుల మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నట్టుగా కూడా అధికారులు చూడడం జరిగింది. రియాక్టర్ పేలి ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతున్న సందర్భంలో సాల్వెంట్ ఆయన్ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంపే క్రమంలోనే లీక్ అయి మంటలు చెలరేగడంతో అనంతరం పెద్ద పేలుడితో ప్రమాదం సంభవించిందని అధికారులకు మాత్రం పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. క్షతగాత్రులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ అయితే రావాలని వస్తానని కూడా అధికారులు చేయడం తోటి అధికారులు అయితే ఇక్కడ సహాయ చర్యలకి ఆటంకం కలుగుతుంది కాబట్టి మీరు రావద్దంటూ కూడా అధికారులు పవన్ కళ్యాణ్ సూచించడం తోటి అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తనకి అందించాలంటూ కూడా ఈ ఘటన పైన
ఏదైతే భారీగా స్థాయిలో ప్రమాదం జరగడం ఉందో, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 6 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మంది పైగా తీవ్ర గాయాలు కావడం తోటి పవన్ కళ్యాణ్ ఈ ఘటన సంబంధించి చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండల అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఒకే ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడంతో సేఫ్టీ ఆడిట్ ప్రాముఖ్యత కూడా పవన్ కళ్యాణ్ అధికారులు సూచించడం జరిగింది. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం మరియు పీడ పదార్థాల భద్రత సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయంగా 10 సమావేశాలు నిర్వహించి సేఫ్టీ ఆడిట్లు ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేస్తూ అధికారులు ఏదైతే పరిశ్రమలోనే పరిశ్రమ ప్రాంతాల్లో సేఫ్టీ ఆడిట్లు కనుక ఎక్కువగా చేసినట్లయితే కనుక ఇలాంటి ప్రమాదాలను అరికట్టచ్చు కూడా అధికారులకు ఆయన సూచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్యాక్టరీ సంబంధించి నియమ నిబంధనలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా అని కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఎవరెవరికి ఎలాంటి ప్రమాద గాయాలని ఎలాంటి చికిత్స అందుతుందని కూడా అక్కడ పవన్ కళ్యాణ్ వారందరినీ కూడా అధికారులు అడగడం జరిగింది. అవసరమైతే కనుక, అత్యవసరమైతే కనుక వారందరినీ కూడా ఇంకా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి చికిత్స అందించే విధంగా కూడా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ట్రీట్మెంట్ మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా మాత్రం చూడాలంటూ కూడా అధికారులని ఆయన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఫైర్ కావచ్చు, ఇతర శాఖల వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఆడిట్ ముఖ్యంగా ఎక్కువగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ క్షతగాత్రులందరి పైన కూడా ఈ రోజు 9:30 గంటలకి ఈ ప్రమాద ఘటనలో మరి దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం 9:30 గంటలకి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా మన సమాచారం. 9:30 గంటలకి ఎగ్జాక్ట్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఏం ప్రసంగిస్తారు, క్షతగాత్రులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరణించిన వారికి ఏమైనా ఎస్టీసీ ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు అయితే మాత్రం జరగకూడదు, ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టంగా ఉంది కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ.